రెండు కమిటీలు ప్రకటించారు. ఏ కమిటీని ప్రకటించడం గజెట్లో ముందు డిక్లేర్ చేయాలా, గజెట్లో పెట్టాలా. గజెట్లో పెట్టకుండా నువ్వు కమిటీ వేస్తే దానికి చట్టబద్ధత లేదు. అట్లానే మళ్ళీ ఇప్పుడు బోస్టన్ కమిటీ, దానికి కూడా ఇప్పుడు ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు, ఆ ఊళ్ళో కదండి ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫలానా అక్కడ ఉన్న లోకల్ నాయకులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోవాలి. ఈయన ఈ జనరల్ కమిటీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎవరిని కనుక్కోలేదు, ఆయన నడవడానికి కాళ్ళు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జాస్టీస్గా కాపీని తీసుకొచ్చి ఆయన మళ్ళీ మనకి ఇచ్చాడు. అది కూడా బూస్టన్ కమిటీ అంతే. ఈ కమిటీలు ఎప్పుడు ప్రకటించారో మా జనానికి ఎవరికి తెలియదు. ఆయన అసెంబ్లీలో చెప్పిందాక ఈ జీఎన్ఆర్ కమిటీ అనేది ఒకటి ఉందని ఎవరికి తెలియదు. అది అండి చెప్పేది. ఇప్పుడు బోస్టన్ కమిటీ కూడా అంతే. బోస్టన్ కమిటీ కూడా అప్పటికప్పుడు ఊహించుకున్నాడు, ఏమన్నా పిలిచాడు, కమిటీ వేశాడు. ఇప్పుడు వైజాగ్ అంటున్నాడండి, వైజాగ్ డిఫెన్స్లో ఆధ్వర్యంలో ఉంది, వైజాగ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉంది. ఆ ఆధ్వర్యంలో దాన్ని నీకు రేపు వచ్చి ఆడ అడ్డం పెడితే నువ్వేం చేస్తావు? అందరినీ తీసుకెళ్తానంటున్నావు. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుద్ది? 200 గజాలు ఇస్తానంటున్నావు. ఎంఎల్ఏస్కి 200 గజాలు అంటే ఇప్పుడు వైజాగ్లో ఎంత రేటు ఉందండి? దాదాపు గజం 40,000 రూపాయలు ఉంది. ఆ లెక్కన ఎంత అవుతుంది లెక్క వేసుకోమనండి? 180,000 కోట్ల రూపాయలు తరలించడానికి వాళ్ళకి వాళ్ళ సౌకర్యాలకే సరిపోద్ది. ఇదన్నీ జరిగే పనేనా? ఎవరిని మాయ చేయడానికి నువ్వు తయారయ్యావు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.